Thank you.
జై ఆదివాసి. ఈరోజు యావత్ భారతదేశం గర్వించే విధంగా ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా భద్రాచలం కేంద్రంలో ఆదివాసీ సమన్వయ మంచ్ భారత్ ఆధ్వర్యంలో దీని యొక్క నిర్వాహకులు ఆర్ఎం పాపారావు గారు అడ్వకేట్ మరియు ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివాసీ ఉద్యోగస్తుల సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో భద్రాచలంలో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించినటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఆదివాసులకు హక్కులు చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ దేశాల్లో కూడా ఆదివాసులు అందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక దేశాలు కూడా ఆదివాసుల యొక్క చట్టాలని హక్కుల్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలోనూ మరి ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు పేరుకు చెప్పుకోవడానికి అనేక చట్టాలు హక్కులు ఉన్నప్పటికీ కూడా వీటిని గ్రామీణ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన ఇప్పటికీ కూడా ఆదివాసులు అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా వీసా యాక్ట్ అని చెబుతూ ఉన్నారు. మరి గ్రామ సభలో ఆదివాసులు ఏది చేస్తే అదే చట్టం అని చెప్పబడుతూ ఉన్నారు. కానీ మరి ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ఇసుక ర్యాంపుల కోసం, రైన్ షాంపుల కోసం మరి ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు ఉపయోగపడే తీర్మానాలే చేస్తున్నారు తప్ప ఆదివాసీ జాతి కోసం ఎటువంటి తీర్మానాలు చేయడం లేదు. అదేవిధంగా పోడు భూముల విషయంలో మనిషికి 10 ఎకరాలు రావాల్సినటువంటి పోడు భూములు కూడా కేవలం ఎకరం అరకరం ఇచ్చి మరి ఈ ప్రభుత్వాలు చేతులు తెలుపుతూ ఉంటాయి. మరి ఆదివాసులు స్వేచ్ఛగా అడవిలో బతకాలనుకుంటే అడవుల్లో మరి చట్టాలను మార్పు చేసి ఆదివాసులు చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కోడి తెగకు సంబంధించినటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారు ఆదివాసులే కాదని వారికి చదువుకోవడానికి ఉద్యోగాలకు కూడా కనీసం పత్రాలు కూడా ఇవ్వకుండా మరి ఎక్కడో రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలు, బంజారాలు, సుగాలీలను చెప్పబడే వాళ్ళకి రిజర్వేషన్, మరి ఆదివాసుల యొక్క రిజర్వేషన్ మొత్తం వాళ్ళకే ఇచ్చి ఆదివాసీ జాతి యొక్క రిజర్వేషన్ని కొలగొడుతూ ఉన్నారు. కాబట్టి సుమారుగా నిన్న ఈరోజు జరిగిన సమావేశాల్లో 20 రాష్ట్రాల నుంచి మరి ఆదివాసీ సమన్వయ మంచ్ భారత్ కార్యకర్తలు పాల్గొని మరి ఈ యొక్క ఆదివాసుల యొక్క సమస్యలపైన తీర్మానాలు చేసి వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అంతర్జాతీయ స్థాయిలో పంపడానికి మరి భద్రాచలం వేదికగా మరి ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో, మరి లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో, మరి ఉద్యోగస్తుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నా దీనికి ప్రత్యేకంగా మరి భద్రాచలం కేంద్రం నుంచి మరి ఉద్యోగస్తుల సంఘం కోటస్వామి గారు, మరి విశాల కృష్ణయ్య గారు, అదేవిధంగా మరి మిగిలిన ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా మరి సమన్వయ మంచ్ భారత్ ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు ప్రపంచంలో 2007 సంవత్సరం నుంచి కూడా ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం అనేది జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా భారతదేశంలో కూడా ఈ ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించేటప్పుడు ఆదివాసీ సమన్వయ భారత్ ఆధ్వర్యంలో నేను అంటే ఆదివాసీ అడ్వకేట్స్ అసోసియేషను, ఏఈడబ్ల్యూసీ ఆధార్ సొసైటీ, మిగతా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము భద్రాచలంలో 2 రోజులుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో చూసుకుంటే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆదివాసీలకు, ఆ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు వాటిని పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇవన్నింటినీ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని బేస్ చేసుకునే ఐక్యరాజ్య సమితి ప్రతి దేశంలో ఉన్న ఆదివాసుల యొక్క హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రతి దేశానికి అని చెప్పేసి ఈ యొక్క దేశాన్ని మాకు పండుగ రోజుగా, పండుగ దినంగా ఈరోజు మాకు కేటాయించడం జరిగింది. ఆదివాసీ హక్కుల దినోత్సవం అట్లాగే ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం లాగానే ఆదివాసీ హక్కుల దినోత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే ఆదివాసీ సమన్వయ భారత్ అనేది ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించటకు నిర్ణయించి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఈ భద్రాచలంలో నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇది ఏజెన్సీ ప్రాంతము, ఇక్కడ ఉండే వాళ్ళంతా ఆదివాసీలు ఉన్నారు కాబట్టి హక్కులు ఏమున్నాయి మనకు, ఆ హక్కుల్ని ప్రతి ఆదివాసీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడున్న ఆదివాసీ ప్రజలకు ఈ హక్కుల యొక్క ఉద్దేశము, హక్కుల యొక్క అవసరము, వాటిని ఏ విధంగా తిరిగి పొందాలి అనే అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టేసి 2 రోజులుగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దేశం మొత్తం నుంచి కూడా ఆదివాసీ ప్రజలు అందరూ వచ్చారు. అట్లాగే యూనియన్ టెరిటరీస్ లడక్ నుంచి కానీ, దాద్రా నగర్ హవేలీ నుంచి కానీ, ఇటు నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల నుంచి, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ అటు నుంచి కూడా అందరు దాదాపు 1000 మంది సమన్వయ మంచ్ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి భద్రాచలం
మొదటిసారిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమం నుంచి ఇక్కడ ఆదివాసులకు మేమిచ్చే సందేశం ఏంటంటే, ప్రభుత్వం మనకు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులని ఈ ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయి. కాబట్టి ఈ హక్కుల్ని తిరిగి మనం పొందడానికి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే మేము ఈరోజు ఇక్కడ